సీఎం జగన్ సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యుల మెలిగిన వారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెబుతుండడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం తన రాజీనామాను ప్రకటించారు. అడుగడుగునా అవమానాలను భరిస్తూ వైసీపీలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జగన్పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు ఇప్పుడు బాలశౌరి చేరారు. వీరంతా సొంత పార్టీకే ప్రత్యర్థులుగా పోటీ చేయనుండడం వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. అభ్యర్థుల ప్రకటనలో జగన్ ప్రదర్శిస్తున్న దూకుడు వైసీపీ శ్రేణులకే మింగుడు పడడం లేదంట. సిట్టింగులుగా ఉన్న కీలక నేతలను దూరం చేసుకుంటున్న ఆయన పార్టీలో చేరి చేరగానే కొందరికి టికెట్లు ప్రకటిస్తుండడంతో ఆయా సెగ్మెంట్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో ఇంకా చేరని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి అదే ఎంపీ టికెట్ ప్రకటించారు. దాంతో రెండుసార్లుగా ఎంపీగా గెలిచి తమకు ప్రత్యర్థిగా ఉన్న నానికి అక్కడి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వైసీపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అదలా ఉంటే వివిధ జిల్లాల నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ల కోసం 3-4 ప్రయత్నిస్తుండడం అన్ని పార్టీల్లో కలవరం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆలగడ్డలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు పోటీగా ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డిలు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన ఆలగడ్డ ఇన్ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సైతం తానే అభ్యర్థిని అన్నట్లు హడావుడి చేస్తున్నారు. అలాగే ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల జితేంద్రనాథ్ రెడ్డితో అక్కడి విద్యా సంస్థల చైర్మన్ బలిజ సామాజిక వర్గానికి చెందిన రఘురామ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నంద్యాల అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యేలు ఫరూక్, భూమా బ్రహ్మానందారెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. డోన్ టీడీపీలో ధర్మవరపు సుబ్బారెడ్డి, కేఈ ప్రభాకర్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డిలు టికెట్ దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. అదోని టీడీపీలో సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. మీనాక్షి నాయకుడితో పాటు ఫుడ్ కమిషన్ మాజీ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మధిర భాస్కర్ రెడ్డి, ఏసీ శ్రీకాంత్ రెడ్డి, నకేష్ రెడ్డిలు ఆధోని టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ క్యాడర్లో గందరగోళం రేపుతున్నారు. ఆలూరు టీడీపీలో కోట్ల సుజాతమ్మ, వైకుంఠం జ్యోతి, వీరభద్రగౌడ్ టికెట్ కోసం లాబియింగ్ చేసుకుంటున్నారు. పత్తికొండలో ఆ పార్టీ టికెట్ కోసం కేఈ శ్యామ్, ప్రభాకర్లు పోటీ పడుతున్నారు. శ్రీశైలంలోనూ బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఏరాస్ ప్రతాప్ రెడ్డిల మధ్య టీడీపీ టికెట్ వారు నడుస్తోంది. ప్రొద్దుటూరులో లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజుల రెడ్డిలు టీడీపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారట. మైదుకూరు టీడీపీ టికెట్ పుట్ట సుధాకర్ యాదవ్కు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ మాజీ మంత్రి విఎల్ రవీంద్రారెడ్డి కూడా అక్కడ నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారంటున్నారు. రాయచోటి, రాజంపేటల్లో కూడా టీడీపీ టికెట్ కోసం 4 నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు జనసేన నాయకులు సైతం రాజంపేట టికెట్ ఆశిస్తున్నారు. జనసేన టికెట్ అడుగుతుంది. మదనపల్లి టీడీపీలోనూ 3 నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు రమేష్, షాజహాన్ భాషాలతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు రేసులో కనిపిస్తున్నారు. మదనపల్లిలో జనసేన నేత రామ్దాస్ చౌదరి కూడా పోటీకి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీలో ఎమ్మెల్యే అన్న రాంబాబు ఇప్పటికీ అక్కడ వైసీపీ టికెట్ దక్కించుకోవడానికి కామూరి రమణారెడ్డి, కడప వంశధర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో ముత్తుముల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డిల మధ్య వారు నడుస్తోంది. ఇక మార్కాపురం వైసీపీ టికెట్ కోసం కందూరి నాగార్జునారెడ్డి, జంకె వెంకటరెడ్డిలు పోటాపోటీగా కాలు దువ్వుకుంటున్నారు. కనిగిరి వైసీపీ టికెట్ కోసం బుర్ర మధుసూదన్, కదిరి బాబురావు, చింతల చెరువు సత్యనారాయణ రెడ్డిలు తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. కందుకూరులో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఇంటూరి రాజేష్లు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.